పక్కనే ఉండి చూసినట్టు ప్రతి విషయం వీడింత క్లియర్గా చెప్తున్నాడంటే వీడు ఖచ్చితంగా మనకి బాగా తెలిసినవాడే అనిపిస్తుంది. మీనాక్షిని ప్రేమిస్తున్నాను. మీనాక్షిని ఉండు, ఈ విషయాన్ని ఇప్పుడే మీనాక్షి చెప్పేసి అందరికి స్వీట్లు పంచేసి దీపావళి పండుగని ఓ నెల రోజుల ముందే జరుపుకుందాం. ఉండు, ఇప్పుడే విషయం చెప్పేసి వస్తాను. బాబాయ్, నేను చేసిన దానికి నేను క్షమాపణ అడగాలి. సారీలు పూరీలు అవసరం లేదు, అవన్నీ పరే వాళ్ళ దగ్గర చెప్పుకుంటారు. ఏవండి, ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడుకోవచ్చు. నిన్నటి నుండి మీరు టిఫిన్ తినలేదు, నేను టిఫిన్ రెడీ చేస్తాను, రండి. ఫ్రెండ్ అంట, ఫ్రెండ్ తొక్కలది. సారీ చెప్పే ఛాన్సే ఇవ్వడం లేదు. ఇంకా ప్రేమ నెలా చెప్పాలరా దేవుడా. దీన్ని కొన్ని ఏరియాల్లో ఎవరు తోడుకున్న గోతులో వాడే పడ్డమంటారు. అంటే ఏంటి? నీకు ఇంకా అర్థం కాదా? ఇంత మేధావితో తిరుగుతూ కూడా బ్రెయిన్ షార్ప్ లేకపోతే ఎలారా? నువ్వే కదమ్మా మీనాక్షితో ఫ్రెండ్లా, బెస్ట్ ఫ్రెండ్లా, క్లోజ్ ఫ్రెండ్లా ఉందామని చెప్పింది. నీ డైలాగ్ నీకే చెప్పింది, ఫైనల్ గా తిక్క కుదిరింది. సరిపలా బాబాయ్, నేను అసలే పిచ్చ టెన్షన్ లో ఉన్నాను. కౌంటర్ లేసి బీపీ తెప్పించుకు. చూడరా అబ్బాయి, ప్రేమికులు స్నేహితుల్లా ఉండొచ్చు, కానీ స్నేహితులు ప్రేమికులుగా మారడం అన్నది చాలా కష్టం రా బాబాయ్. డైలాగ్ పూర్తి కాని రా, తర్వాత ఏడుద్దు గాని. స్నేహం ఇష్టంగాను, ఇష్టం ప్రేమగాను మారడం అన్నది గొంగలి పురుగు సీతాకొక చిలకలాగా మారడం అంత పెద్ద ప్రక్రియ లాంటిదిరా. కొంచెం అర్థమయ్యాలా? తెలుగులో చెప్పవా ప్లీజ్. నీకోసం నా నాలెడ్జ్ని తగ్గించుకోవాల్సి వస్తుంది, ఏం చేస్తాం? చూడనైనా, ముందు నువ్వు సారీ చెప్పాలి, తర్వాత లవ్ చేయాలి అని వెయిట్ చేస్తూ కూర్చున్నావనుకో, మీరిద్దరు ఇద్దరు మిత్రులు సినిమాలో చిరంజీవి సాక్షి వనంద్ర బెస్ట్ ఫ్రెండ్స్ లో మిగిలిపోతారు. అలా కాకుండా ముందే ప్రేమని చెప్పేసావనుకో, నువ్వే కావాలి సినిమాలో తరుణ్ రిచాల మనుషులు ప్రేమికులు అవుతారా? అది కాదు బాబాయ్, మీనాక్షి నన్ను క్షమించాకే తనకి నా ప్రేమని చెప్పాలని. మీనాక్షి సహనానికి మారు పేర్రా, అలాంటి తను ప్రేమించకుండా ఎలా ఉంటుంది? తప్పకుండా క్షమిస్తుంది. ఈ విషయంలో నువ్వేం టెన్షన్ పడకు. చూడు, ఆలస్యం అమృతం విషయం అన్నారు, ఇంకేం ఆలోచించకుండా ఫస్ట్ వెళ్ళి నీ ప్రేమ చెప్పు, తర్వాత సౌర చెప్తూ గాని. వెళ్ళరా బాబు. కొంచెం భయంగా ఉంది బాబాయ్. ప్రేమికుడు సైనికుడు భయపడకూడదురా. ఐ లవ్ యూ అని చెప్తే పోయేదేముంది జోట్, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు అంతే. ఒక సీనియర్ ప్రేమికుడిగా చెప్తున్నాను విను, నీకు ఇంకా ధైర్యం కావాలంటే నా ప్రేమ కథను చెప్తాను. బాబాయ్, ఆ కథను వినడం కంటే వెళ్ళి చెప్పేయడమే బెటర్. నా ప్రేమ కథ అంటే ఇంత గౌరవం రా అబ్బాయి నీకు? భయం బాబాయ్, ఆ తర్వాత చెప్పడానికి నేనుండనేమో. సరే జాగ్రత్త, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, వెళ్ళు. రమ్మంటే ఎక్కడికి వెళ్ళారండి? ఎక్కడికంటే లవ్ కోచింగ్ క్లాస్ కి. ఏంటి? మంచిరెళ్ళు, మంచిరెళ్ళు దాగడానికి వెళ్ళాను. ఇక్కడ ఉన్నాయి కదా. అక్కడ వాస్తు బాగుందని. మంచినీళ్ళు తాగడానికి వాస్తు బాగుండటం ఏంటండి? మీరేం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా? మందుకొచ్చి గ్లాస్ దాచినట్టు మంచి నీళ్లు మజ్జిగ చారు అంటూ ఏదేదో మాట్లాడతావేంట్రా?
తొందరగా అసలు విషయం చెప్పరా నాయన. ఏమైందండి, ఎందుకలా ఉన్నారు? టెన్షన్. టెన్షన్ ఎందుకండి? నీతో ఒక విషయం చెప్పాలి. నువ్వు ఇలా క్లాస్ టీచర్ల క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేస్తుంటే నాకు టెన్షన్ పెరిగిపోతుంది. నువ్వు కొంచెం సైలెంట్గా ఉంటే నేను చెప్పాలనుకున్నది చెప్పేస్తానమాట. ఏంటి, ఉదయాన్నే మందేశారా? హలో, ఏం మాట్లాడుతున్నావు? మందేడమేంటి మందు? వానొస్తే విస్కీ, వాన రాకపోతే బ్రాండీ అన్నట్టు నువ్వు మాట్లాడేది అలాగే ఉంది మరి. మరి కాకపోతే ఏంటండి, నాతో మాట్లాడడానికి మీరు టెన్షన్ పడడం ఏంటండి? కామెడీ కాకపోతేను ఈ విషయం వింటే ఎవరైనా సరే మామూలుగా నవ్వరు, గుర్తు తెచ్చుకొని మరీ నవ్వుతారు. ఎందుకుండదు, ఉంటుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో ఎవరికైనా సరే టెన్షన్ ఉంటుంది. అన్ని తెలిసిన క్వశ్చన్లు అయినా సరే ఎగ్జామ్ రాసేటప్పుడు టెన్షన్ ఉండదా? ఇది కూడా అంతే. ఏమండి, మీరు గాని మీ మాట గాని ఒక్కటి అర్థమైతే ఒట్టు. ఇప్పుడేంటి సైలెంట్ గా ఉండాలి అంతే కదా? సరే ఉంటాను, చెప్పండి. చెప్పండి. చెప్పరా, ఇది మంచి అవకాశం, చెప్పరా. చెప్పరా. త్వరగా చెప్పరా బాబు. నువ్వు చెప్తావా, ఎవరైనా పిలిపించి చెప్పించమంటావా? చెప్పరా బాబు. మీనాక్షి తీసుకో. ఏంటిది? రోజ్ ఫ్లవర్. ఏమండి, రోజ్ ఫ్లవర్ ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదా? ఎందుకు ఇస్తున్నారు అని అడుగుతున్నాను. అది అంటే రోజ్ ఫ్లవర్ అంటారన్నమాట. దీని సైంటిఫిక్ నేమ్ రోసా అన్నమాట. ఇది దాదాపు 100 రకాలు ఉన్నాయి. ఆసియా ఖండంలో పుట్టి అక్కడి నుంచి యూరప్, ఉత్తర అమెరికా, ఆఫ్రికా కూడా వెళ్ళాయి. గులాబీ రేకులతో రోజ్ వాటర్ను కూడా తయారు చేస్తారు. ఇక ఈ గింజలనేమో టీ పొడి తయారీలో కూడా వాడతారన్నమాట. ఇంకా ఈ కలర్ ఎల్లో అన్నమాట. ఏమండి ఏమండి, నేను దీని చరిత్ర గురించి అడగలేదు, ఎందుకు ఇస్తున్నారు అని అడిగాను. ఒరేయ్,
ఇప్పటికైనా చెప్పరా బాబు, నీకు దండం పెడతానరా, చెప్పరా. మిమ్మల్ని అడుగుతుంది. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సెప్టెంబర్ లో ఫ్రెండ్షిప్ డే ఏంట్రా? ఏవండి అది, పోయిన నెలలో అయిపోయింది. అప్పుడు మర్చిపోయాను, ఇందాక నువ్వు ఫ్రెండ్ అని గుర్తు చేసావు కదా, అందుకే ఇస్తున్నాను. అదనమాట, అంతే అంతే. సర్లేండి, చాలా కష్టపడిపోయారు, టిఫిన్ చేద్దరు గానీ రండి. ఆకలిగా లేదు, దాచిపెట్టు, ఓ 10 సంవత్సరాల తర్వాత తింటాను. ఏమండి ఊండిలి పని చెప్తాను. ఏమైంది ఈయనకి, ఎందుకిలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు? ఆల్మోస్ట్ ప్రాణం పోయి వచ్చినట్టు అయిపోయింది పరిస్థితి. సిన్సియర్ గా లవ్ ఎక్స్ప్రెస్ చేయాలంటే ఇంత టెన్షన్ గా ఉంటుందా? పొట్లకాయ తీసుకురాపో అని చెప్తే ఎవడి పొట్టలో ఉంది అని అడిగారంట. అలా ఉంది నీ వరుస. ప్రేమ విషయం చెప్పరాని పంపిస్తే రోజ్ 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 రోజా పువ్వా, రోజా పువ్వా, రోజా పువ్వా, రోజు 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 పూస్తూ ఉన్నా పువ్వే నువ్వా కాసే కాయా అంటూ రోజా పువ్వు గురించి పాడని చెప్తావా? కర్మరా బాబు. ఏంటో బాబాయ్, ఒక్కసారిగా టెన్షన్ వచ్చేసింది. చాలా ఆపరం, ఇంకా చెప్పుకొచ్చావని. ఒరేయ్, రోజా పువ్వుల గురించి అంత చెప్తే చెప్పుకొచ్చావు కదా, లవ్ ప్రపోజ్ చేయడానికి రెడ్ రోజెస్ ని, ఫ్రెండ్షిప్ కోసం ఎల్లో రోజెస్ ని ఇస్తారని అది కూడా తెలియదురా నీకు? ఫ్రెండ్షిప్ కోసం ఇచ్చే ఫ్లవర్స్ ని తీసుకుని ప్రేమని ఎక్స్ప్రెస్ చేయడానికి వెళ్ళావు. అసలు బుద్ధిలోడు ఎవడైనా సరే ఇలా చేస్తాడంట్రా? టెన్షన్ లో ఏదేదో వాగేశాను తప్ప, రెడ్ ప్రేమ అని ఎల్లో ఫ్రెండ్షిప్ అని నాకేం తెలుసు? తెలుసుకోవాలరా, అన్ని తెలుసుకుని పక్కగా ప్రిపేర్ అయ్యాకే వెళ్ళాలి. చాలే బాబాయ్, పెద్ద చెప్పొచ్చావు గాని ఇదేమన్నా ఎగ్జామా ప్రిపేర్ అయ్యడానికి? లారా, బాబాయ్ వీడండి బాబాయ్, రెడ్ రోజెస్ తీసుకొచ్చాడు. దానికి నువ్వెందుకురా అంత టెన్షన్ పడుతున్నావు? అది కాదు బాబాయ్, నాకు మీనాక్షి పెళ్లి కాలేదని ఏదోవైనా చెప్పాడో ఏమో, అది తెలిసే వాడిలా. అయ్యో బాబాయ్, టైటిల్స్ లోనే క్లైమాక్స్ వచ్చినట్టు నీ ప్రేమ కథలో ఈ ట్విస్ట్ కూడా ఉందా? బాబాయ్ అర్థమైంది కదా, మరి ఇంకా సినిమా చూసినట్టు చూస్తావేంటి? పద వెళ్దాం పద. అవలేని క్యారెక్టర్ ని కథలోకి ఎంటర్ కాకమంటే తీసేద్దాం, తుంచేద్దాం పద. పెద్దమ్మా, అమ్మా, మీనాక్షి గారు, మాణిక్యం గారు. గుడ్ మార్నింగ్ మాణిక్యం గారు, ఎలా ఉన్నారు? నిలబడి ఉన్నాను. సేమ్ జోక్ అయినా సరే గుడ్. హాయ్ కృష్ గారు, హౌ ఆర్ యు? ఫైన్. నువ్వు వచ్చావు కదరా, ఇంకెలా ఉంటాను, టెన్షన్ గా ఉంటాను. ఏంటి పూలు తీసుకుని వచ్చావు? మీనాక్షి గారి కోసం అండి. మీనాక్షి గా ఎందుకు? తనకి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలండి. అంత మంచి హ్యాపీ న్యూస్ చెప్పేటప్పుడు ఇలా ఫ్లవర్స్ ఇవ్వడం అన్నది ఫార్మాలిటీ మాత్రమే కాదు, ఇట్స్ ఎ సింబల్ ఆల్సో కదా. బాబాయ్ ముఖ్యమైన విషయం అంటున్నాడు, ఫ్లవర్స్ సింబల్స్ అంటున్నాడు, అంటే కొంప తీసి అదేనంటావా? ఇయ్యకుండా కూడా అది. ఋషి గారు, సార్ మీనాక్షి గారిని పిలుస్తారా? మీనాక్షి లేదుగా, గుడికెళ్ళిందిగా. ఇంటి
ఇంట్లోనే ఉన్నారు కదండి. మీనాక్షి వచ్చేసిందిరా, మనకు అసలు తెలియదే తెలీదు. రా మీనాక్షి రా. ఆ సాంగ్ ఎక్కడ పడదు, అక్కడుంది మీనాక్షి, ఎక్కువగా ఊహించుకోకు. హాయ్ అబ్బి గారు, ఎప్పుడు వచ్చారు? హాయ్ మీనాక్షి గారు, జస్ట్ నౌ. మీనాక్షి గారు, మీరు ఇలా వచ్చి నిల్చోండి. మాణిక్యం గారు, మీరు పక్కకి దేనికి ఒక్క నిమిషం పక్కకి జరగండి. మీనాక్షి గారు ప్లీజ్ కొంచెం ఇంకొంచెం. అబ్బి గారు, మీనాక్షి గారు కొంచెంసేపు మీరేం మాట్లాడకండి ప్లీజ్. వీడండి బాబాయ్, మోకాల మీద కూర్చున్నాడు. కాళ్ళ నొప్పులేమో, నిలబడలేకపోతున్నాడేమో. బా, దాని అర్థం అది కాదు బాబాయ్, లవ్ని ప్రపోజ్ చేయడానికి అలా మోకాళ్ళ మీద కూర్చుంటారు. అవునా? మరి వీడింట్రా, రెండు కళ్ళ మీద కూర్చున్నాడు. కుంభదీసి, రెండోది మ్యారేజ్ ప్రపోజ్ చేయడానికి అనుకుంటా. మీరు చెప్పండి. మీనాక్షి గారు, యు ఆర్ గాడెస్, నిజంగా మీరు దేవతేనండి. టేక్ దిస్. అభి గారు, ఏంటండి ఇది? హలో, ఏంటి ఏంటి ఓవర్ యాక్షన్? మా మోకాల మీద కూర్చోవడం, బోకే ఇవ్వడం, ఏంటి న్యూసెన్స్ అంతా? న్యూసెన్స్ కాదండి, కామన్ సెన్స్. అదే నాకు నచ్చడం లేదు. నాకు నచ్చలేదు. మీనాక్షి గారు, ఆ రోజు క్రిష్ గారు వద్దన్నా సరే, మీరు ప్రెస్టీజియస్గా మా ప్రాజెక్ట్ టేక్ ఓవర్ చేశారు. మీరు ఎంతో కష్టపడి ఎంతో రిస్క్ చేసి కంప్లీట్ చేసిన ఆ ప్రాజెక్ట్ వల్ల ఒక ఊరు బాగుపడటం మాత్రమే కాదండి, మా కంపెనీకి ఇంటర్నేషనల్ వైడ్గా బ్రహ్మాండమైన పేరు వచ్చింది. మనం పంపించిన చీరలు అద్భుతమైన క్వాలిటీతో ఉన్నాయని బ్లాగుల నిండా సూపర్ రివ్యూలండి. అబ్రాడ్ నుంచి ఆఫర్స్ మీద ఆఫర్స్ అనుకోండి, ట్రిమాండస్ అప్లాజ్ అండి, వండర్ఫుల్ క్రేజ్. దీనంతటికీ కారణం మీరేనండి, ఫుల్ ఎఫర్ట్ మీదే. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఏంట్రా మాకు అంటే ఈ హడవడంతా థ్యాంక్స్ చెప్పడం కోసమా? అవునండి, మీరేమనుకున్నారు? మేమేమనుకుంటాం? అదే అనుకున్నాం. ఏ బాబాయ్, నేను అదే అనుకున్నాను, మీరు అదే చేశారు. అయినా థ్యాంక్స్ మామూలుగా చెప్పచ్చు కదా, మోకాళ్ళ మీద కూర్చొని రెడ్ రోజెస్ ఇచ్చి ఇంత హడావుడు ఎందుకు? రెడ్ రోజెస్ అనేది హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పడానికి కూడా ఉపయోగించే ఒక మంచి గుర్తండి. ఇక మోకాళ్ళ మీద కూర్చొని చెప్పడం అనేది మీ సాహసానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అని చెప్పడం. ఇందులో అంత మీనింగ్ ఉందా? నాకు మాత్రం. మీనాక్షి గారు, ఇక బయలుదేరతానండి, బాయ్. అయ్యో వాళ్ళే వాళ్ళండి, కాఫీ తీసుకొస్తాను, ఆగండి. అయ్యో వద్దు, కాఫీ ఎందుకు, భోజనం. వద్దు కాఫీ, వద్దు, బాగోద్దు బాగోద్దు బాగోద్దు. లేదండి, నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది. పర్వాలేదండి, కాఫీ తాగక వెళ్ళొచ్చు. అయ్యో మీనాక్షి, ఆయన అంత అర్జెంట్ పని ఉందన్నప్పుడు అర్థం చేసుకోవాలి, ఫోర్స్ చేసి టైం వేస్ట్ చేయకూడదు, కాఫీ కంటే టైం ముఖ్యం. వెల్ సర్, సూపర్ బండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే, క్యాచ్ యు లేటర్. బాయ్ బాయ్ బాయ్. మీనాక్షి గారు బాయ్. బాయ్ అండి. మణికింగ్ గారు బాయ్ 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 బాయ్.
ఏమండి, నిన్నటి నుంచి చూస్తున్నాను, ఎప్పుడు ఎందుకు ఎలా ప్రవర్తిస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. టెన్షన్ పడుతున్నారు, ఏదేదో మాట్లాడుతున్నారు. ఏంటి మీ ప్రాబ్లం, అసలు ఏమైంది మీకు? నాకా? నాకేమైంది? ఏం కాలేదు, బ్రహ్మాండంగా ఉన్నాను, సూపర్ గా ఉన్నాను. బాబాయ్ పదు బాబాయ్, మనం మాట్లాడుకోవాలి. అవునను, చాలా మాట్లాడుకోవాలి. ఇదిగో నీ బొక్కే. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీ అనుమానం నాకు అర్థమైంది మీనాక్షి. గౌతమి గురించగా తనతో ఆల్రెడీ చెప్పేశాను, తన మీద ఉన్నది అట్రాక్షన్ తప్ప నిజమైన ప్రేమ కాదు అని. నాకు తెలియకుండానే నా మనసు మీనాక్షిని ప్రేమిస్తుందన్న విషయం ఇన్నాళ్ళుగా నాకు అర్థం కాలేదని గౌతమికి చెప్పేశాను.